ఎస్ ఎమ్మెల్యేల ఆడియో వీడియో ఫైల్స్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తున్నాయి అన్ని రాష్ట్రాల కోర్టులు సుప్రీం కోర్టు కూడా పెద్ద ఎత్తున ఆ వీడియో ఫైల్స్ మీద సీరియస్గా పరికేస్తుంది దేవిప్రసాద్ గారు సిబిఐ విచారణ కావాలన్నారు బీజేపీ నేతలకు తమకు సంబంధం లేదంటూనే పదే పదే కోర్టు మెట్లెక్కుతున్నారు నిన్న నిన్న హైకోర్టు కూడా దాన్ని నిరాకరించింది ఎట్లా చూస్తారు ఈ వార్తను గారు అంటే మొన్న జరిగిన మనం ఒక దుర్మార్గం ఒక కుట్ర కుతంత్రం మనం అన్నీ కూడా చాలా స్పష్టంగా నగ్నంగా బయటపడ్డాయి నగ్నంగా బయటపడుతున్నటువంటి ఇరవై నాలుగు గంటలు కాకముందే ఈ పోలీసు విచారణ కనీసం కస్టడీలోకి తీసుకొని నేరానికి సంబంధించినటువంటి విచారణ జరిపేటువంటి వాటిని కూడా ఆపాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యాన్ని చూశాం ఎస్ చేసి ఏమైపోయింది అంటే ఒకవేళ తెలంగాణ పోలీసులు ఇది విచారణ చేసి శోధించి నిజంగా మొత్తంగా కూడా లాగితే మేమందరం కూడా జైల్లో ఉండడం ఖాయం అనేటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి బీజేపీ నాయకులు ఒకవైపేమో కోర్టులు పక్కకు పెట్టి యాదగిరిగుట్టలో తడిబట్టలతో పొడిబట్టలతో రకరకాల ప్రయత్నాలు చేసి ప్రజలందరినీ కూడా ఒక డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేసి మూడవది స్వయంగా సిబిఐకి ఇవ్వద్దు ఇది అని చెప్తే సిబిఐకి హైకోర్టు నిరాకరించింది నిరాకరించే ఏంటంటే అసలు విచారణ ఇక్కడ జరుగుతూ ఉంది క్రైమ్ ఇక్కడ జరిగింది దొంగలు ఇక్కడికి వచ్చిర్రు వచ్చి డబ్బులు చూపించరు ఇక్కడ కేసు నమోదైంది ఇక్కడికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సేకరించి ఆ నిందితులను జైల్లో పెట్టాలని చెప్పి ఒక సీరియస్గా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకట్ట చేసేటువంటి ప్రయత్నం మొదలైంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏమైపోయిందంటే తను తవ్విన గోతిలోనే తాను పడిపోయింది ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో అనేకం చేసి విజయం సాధించినటువంటి జబ్బలు జరుచుకునేటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మా ఎమ్మెల్యేల ద్వారా కొట్టినటువంటి చెంపదెబ్బతో చతికిల పడిపోయి అలా అందులో నుంచి లేవడానికి రకరకాల ప్రయత్నం చేస్తుంది దానికి సిబిఐని ఉపయోగించుకుందాం అనేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అందుకే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇలా డెఫినెట్గా అందరం కూడా స్వాగతించాల్సిందే ఈ దోషులు ఎవరైతే ముగ్గురున్నారో నగ్నంగా దొరికినటువంటి వాళ్ళకు శిక్షలు పడాలి అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను సభ నిన్న సమావేశంలో కూడా ఎవరు దోషులైనా వాళ్ళను వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు ఎంత మేరకైనా టు ద ఎక్స్టెంట్ ఎక్కడికైనా పోదాం కానీ వాళ్ళకి శిక్ష పడేదాకా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఊరుకోదనేటువంటి ఒక విశ్వాసాన్ని నేను ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఇవాళ అందరికీ ఒక ప్రజాస్వామ్య ప్రేమికులకు కావచ్చు భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సెక్యులర్ శక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇవాళ ఏం ఆశిస్తున్నారంటే డెఫినెట్గా దీన్ని బ్రేక్ చేయాలి వాళ్ళను ప్రజల ముందు నిలబెట్టారు మునిమోహన గారు దేశంలోనూ అతిపెద్ద కేసు అతిపెద్ద కృషుల కేసుగా చాలామంది సామాజికవేత్తలు వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నారు కేవలం వారి ఫోన్ కన్వర్సేషన్ ఫైవ్ టెరా ఫైట్స్ అంటే ప్రింట్ తీస్తే ఐదు లక్షల పేజీలు వస్తున్నాయి ఐదు లక్షల పేజీలు మరి ఇలాంటి దొంగలు ఈజీగా వదిలిపెడతారావాళ్ళు కాపాడకూడదా ఇది రెండు రకాలుగా చెప్పుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు దొంగల స్వాములను పట్టుబడ్డప్పుడు వాళ్ళతో మాకేం సంబంధం లేదు వాళ్ళు ఎవరో లేదు వాళ్ళ పేరు వెళ్ళలేదు చేయనట్టుగా బీజేపీ నాయకులు చెప్పారు మన సంజయ్ గారు కానీ మిగతా లక్ష్మణ్ గారు కానీ వీళ్ళంతా మరి ఇవాళ వాళ్ళ తరఫున దొంగ స్వామి తరఫున బీజేపీ వాళ్ళు కేసెందుకేస్తున్నారు నిన్న కేసు బీజేపీ సెక్రటరీ అనుకుంటాను ఆయన ఏదో రెడ్డి గారు ఉన్నారు ప్రేమ ఆయన కోర్టు కేసు పెట్టారు కేసు వేసి వీళ్ళు ఎందుకు వెయ్యాలి వాళ్ళ తరఫున ఇంకా వేరే వాళ్ళ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లేరా వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైడర్స్ లేరా వాళ్ళు చూసుకుంటారు కదా దీన్ని బట్టి అవుతుంది బీజేపీకి ప్రత్యక్షంగా ఈ కేసుతో సంబంధం ఉంది పెద్దలకు కూడా ఉంది పెద్దలకి బీజేపీ పెద్ద అంటే పెద్దలు ఉంది సంబంధం అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు అది నిజంగా అది చరిత్రాత్మకం అని చెప్పాలి అంటే నా ఉద్దేశంలో సాధారణంగా ఏంటంటే ఈ ఎవరైనా ఒక కోర్టు పోతే ప్రభుత్వాన్ని ఎగనిస్ట్గా నైంటీ నైన్ పర్సెంట్ కేసుల్లో అనుకూలంగా తీర్పిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం అయితే పక్షపాతం చేస్తుందేమో అని చెప్పి వాళ్ళు ప్రత్యర్థులు చెప్తుంటారు సో ఏంటంటే సార్ ఓకే సీబీఐ మీద పెట్టేద్దాం అని చెప్పి అంటారు కానీ ఇక్కడ ఖచ్చితంగా కో హైకోర్టు సీబీఐ ఇవ్వడానికి నిరాకరించింది నో అవసరం లేదు ఇక్కడ దాని అర్థమైంది రాష్ట్ర ప్రభుత్వ సీట్ చేస్తున్న దర్యాప్తు పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కరెక్ట్గా సాగుతున్నది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సీబీఐ ఇన్వాల్వ్ చేసిన అవసరం లేదు అని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది అర్థం ఏంటంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద న్యాయ వ్యవస్థకు నమ్మకం అనేది ఇక్కడ స్పష్టమైంది మనకి ఖచ్చితంగా ఇది వీళ్ళు ఆ న్యాయ వ్యవస్థ తమ మీద నమ్మకాన్ని మన పోలీస్ వ్యవస్థ సిట్ వాళ్ళు కాపాడుకుంటూ దోషుల్ని బయటకు లాగాలి రుజువు చేయాలి మీరు అన్నట్టు అది ఫైవ్ ఐదు లక్షల పేజీలు అంటే చదవడం ఈ పడి ముప్పై ముప్పై వీళ్ళు పోలీసులు చదువుతున్నట్టు దాన్ని ఖచ్చితంగా వాటి వివరాలు బయట పెట్టాలి ఎక్కడైతే మూలాలు ఉన్నాయో వీళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టి పంపించారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం జరగాలి ఎస్ జరుగుతున్న విచారణ అంటే నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ ఎవరు బీజేపీ అగ్ర నేతలకు ఈ కేసుకు లింక్ ఏంటి అన్నది ఇంకా సాంకేతికంగా ఇంకా మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది రైట్ జమిల్ గారు ఏం చెప్తారు నిజంగా కూడా ఈ దేశ రాజకీయాలను కుదిపేసే కుంభకోణం కదా ఇది ఈ కుంభకోణాన్ని అంత అంత ఈజీగా తీసుకుంటారా అంత ఈజీగా తీసుకోలేదు కాబట్టి ఇది బీజేపీ యొక్క కుట్రను బట్టబయలు చేస్తుంది కాబట్టి ఎవరైతే అక్కడ పైన కూర్చున్న పెద్దలు ప్రజాస్వామ్యాన్ని కబలిస్తూ ప్రభుత్వాలను కూలుస్తున్నారో వాళ్ళ పునాదులు కదులుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇలా సుప్రీంకోర్టు నుంచి వకీల్ను పంపించారు నిన్న కేసు వాదన కొరకు ఇది కేసు ఇక్కడ లోకల్ పోలీసులు దర్యాప్తు చేయొద్దు సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి ఏదైతే బీజేపీ పిటిషన్ వేసిందో దానిలో వాదనలు వినిపించడానికి సుప్రీంకోర్టు నుంచి వకీల్ను రప్పించడం జరిగింది దీన్ని సెల్ఫ్ గోల్ అంటారు బీజేపీకి మీకు సంబంధం లేకపోతే మీరు ఏం చేయాలి అనంటే ఇక ఈ స్వాములు పదే పదే మా పేరు ప్రస్తావిస్తున్నారు వీళ్ళ మీద త్వరగా విచారణ చేసి వీళ్ళని పెట్టాలి కానీ వీళ్ళు కేసు పెట్టకుండా కేసు విచారణ మునుగోడు ఎలక్షన్ ఉన్నది లేకపోతే సిబిఐకి మా జేబు సంస్థకు అని చెప్పి కోర్టుకు పోయిందంటనే ఇది ప్రజా ప్రజా కోర్టు ముఖ్యమండి అంటే టెక్నికల్ గా ఈ కోర్టులైనా ప్రజలకు ప్రజా కోర్టులో వీళ్ళు దోషులుగా నిలబడ్డరు వీళ్ళు నేరస్తులుగా ప్రజలు పరిగణిస్తున్నారు ఇది మీ చరిత్ర కూడా చూసినట్టు అంటే అంటే ఇప్పుడు మీరు ఒక వెంకట్ లాంటి మంచి మనిషి తప్పు చేసిండు అని అంటే ముందు ఆలోచిస్తారు కానీ ఒక నేరస్తుడు తప్పు చేసారంటే ఎవడైనా ఒప్పుకుంటాడు కానీ హైకోర్టు కూడా జనరల్ గా కోర్టుకు ఒక ప్రొసీజర్ ఏంటిది అని అంటే వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుని శిక్ష పడద్దు అని చెప్పి కోర్టులు భావిస్తాయి కానీ ఇక్కడ కోర్టు కూడా మీరు విచారణతో ముందుకు పోరీ అని చెప్పింది అని అంటే ఫేసీగా కోర్టుకు కూడా ఇది నిర్ధారణ అయింది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు చేసిరు దీనిలో ఈ ముగ్గురు స్వాములు అయితే ముందుకు వచ్చారు కానీ వీళ్ళు చెప్పుకున్నారు స్వయంగా ఇరవై నాలుగు మంది ముఠా ఉన్నది వాడు నంబర్ వన్ ఉన్నాడు వాడు నంబర్ టూ ఉన్నాడు ఈ నంబర్ వన్ ఎవడు ఈ నెంబర్ టూ ఎవడు అనేది కూడా బయటకు వస్తుంది సరే కొన్ని పత్రికలు కూడా రాసినాయి ఆ నంబర్ వన్ నంబర్ టూల పేర్లు ఆ బీజేపీ పెద్దలు వాళ్ళు చట్టానికి ఏమో అతిథులు కాదు రూల్ ఆఫ్ లా అంటారు ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం ఆ నెంబర్ వన్ నంబర్ టూ అంటే గతంలో పివి నరసింహారావు గారి మీద కూడా కేసు నడిచిన సందర్భం ఉన్నది శిక్ష పడ్డ సందర్భం ఉన్నది ఈ రోజు కూడా వీళ్ళు అనుకుంటున్నేమో మా ప్రధాన మంత్రి ఉన్నాడు మా హోం మంత్రి ఉన్నాడు ఏం కాదని కానీ వందకు వంద శాతం చట్టానికి వాళ్ళ అతిథులు గారు ఈ దేశ రాజ్యాంగం అంత బలంగా ఉన్నది ఇక్కడ న్యాయ వ్యవస్థ అంత బలంగా ఉన్నది వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళు చూపంతా కూడా తెలంగాణ పోలీసుల వైపు ఉంది తెలంగాణ సిట్ బృందం వైపు ఉంది ఇప్పటికే ముప్పై నుంచి నలభై చోట్ల సోదాలు కూడా అధికారులు నిర్వహిస్తున్నారు ఈ కేసు పూర్వపరాలను ఏ విధంగా అధికారికంగా ఎలా బయటపెడతారు ఎప్పుడు నిగ్గు తేలుతాయన్నది చాలా దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే గురుతర బాధ్యత ఇవాళ తెలంగాణ పోలీసులపై ఉందన్న అభిప్రాయం బలంగా ఆవిరిపడుతుంది ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను బ్రేక్ తర్వాత అతి ముఖ్యమైన వార్త రాష్ట్ర వైద్యరంగ వైద్య విద్య రంగంలోనే నూతన శకం నూతన విప్లవం ప్రారంభమైంది ఒకప్పుడు తెలంగాణ ఒకప్పుడు మమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండే ఇవి ఈ ఈ రోజుల్లో తెలంగాణలో వైద్య విద్య ఏ విధంగా ముందుకు సాగుతుంది నూతన శకం ఏ విధంగా ఉండబోతుంది అన్నది